భక్తులకందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలపరుస్తున్నాను. కాబట్టి వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చే వేడుకల్లో భక్తులకందరి గురించి చిన్న గమనిక చెప్తున్నాను. కాబట్టి వినాయకుని ఒక పండగ, చాలా గొప్ప పండగ, ప్రతి ఒక్కరికి యూత్ కానింటి చిన్న బిడ్డలు కానింటి పెద్దల వరకు ఉత్సాహంతో చేసే వినాయక చవితి పండగ చాలా గొప్పది. కాబట్టి వినాయక చవితి చేసే పండగ ఎటువంటిదంటే చాలా గొప్పదండి. కాబట్టి అటువంటి వినాయక చవితి చేసేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమి జాగ్రత్తలు అంటే, వినాయక చవితిని ప్రతి వాడవాడ నిలబెడతారు. ప్రతి బజార్లో, ప్రతి గేమ్లో ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టచ్చు అనేది తెలియకోకుండా చాలామంది ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటారు. కానీ పెట్టే దాంట్లో తప్పు లేదండి. కానీ అక్కడ ఏదో విగ్రహం పెట్టాము, స్వామిని ఏదో చేశాము, మళ్ళీ మూడో రోజు ఐదో రోజు స్వామిని అక్కడ పోయి స్వామిని నిమజ్జనం చేసినామని తట్టుగా అనుకుంటారండి. కానీ చాలామంది, కొంతమంది వినాయకుని సంబరం చేస్తూ ఎంతమందో కొన్ని విఘ్నాల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వినాయక చవితి అంటే ఎటువంటిదంటే, ఆయన ఒక్కరకుండ మహాకార్య కోటి సూర్య తేజ ప్రభు అంటే కోటి సూర్య కాంతుల తేజస్వంతో వినాయకుడు ఉంటాడు. అటువంటి పరమాత్మని మనం ఒక బజార్లో పెడతాం, ఒక గేర్లో పెడతాం, ఒక గుడారేస్తాము, స్వామి దగ్గర ప్రతిరూపం పెడతాము. ప్రతిరూపం పెట్టి ఆయన బాగా అలంకరణ చేసి బాగా పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇంకా ఆ రోజంతా స్వామి బాగా చేస్తాం. మనం ఏం చేస్తామంటే, నైట్ ఏం చేస్తామంటే, మనము అక్కడ పోయి ఎక్కడో పోయి నిద్రపోతాం. వినాయకుని నిలబెడతాం, మన కొద్ది మనం నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత ప్రతి గ్రామంలో కొన్ని శక్తులన్నీ ఉంటాయండి. ప్రతి ఒక పొలగాడిని పెద్దల పురాతన కాలంలో ఒక పొలగాడి, ఊరు ఒక బుడ్రాలు అనే గ్రామ గ్రామానికి ఒక చోట పెట్టిండ. అవి అక్కడే వరకే డ్రాపింగ్ ఉంటాయి. కానీ మనం అదంతా అద్దు మారి ఆడంటాడు వినాయకుడు పెడతాం కదా, ఆ పెట్టినప్పుడు నైట్ వేళలో ఆ ఊరు కాపులు ఉండే శక్తులన్నీ వినాయకుని దగ్గరకు వచ్చి ఉరపడతాయండి. స్వామి, నీవు వినాయక చవితి ఇంత ఘనంగా చేసుకున్నావు, అందరు బాగా నీకు కుడుములు గుండ్రాలు నీకు ఏం కావాలి అన్ని బొద్దనిన పెట్టారు కదా, మళ్ళీ మేము ఎన్ని ఏళ్ళ నుంటో ఈ ఊరు కాపలాగా మేము శక్తులుగా ఉన్నాం కదా, మాకు ఏదన్నా ఫలితం మాకు ఇవ్వా అనేటట్టుగా వాళ్ళన్ని శక్తులు కోరుకోండి. అప్పుడు ఆ విఘ్నరాజు ఆయన ఆనందం ఉంటూ ఏం చెప్తాడంటే, సరే మీకేం కావాలో తీసుకోపండి, మీ చేసేదానికి అడ్డు లేకుండా మీకు అనుగ్రహం ఇస్తున్నానని చెప్పడం దలగా ఇచ్చేస్తాడు. అప్పుడు అవి ఏం చేస్తాయంటే, స్వామి దగ్గర వాళ్ళ నిద్ర మేలుకున్న శక్తులు వచ్చి మాట్లాడిపోయి ఉంటాయి కదా, అప్పుడు అక్కడ వినాయక చవితి స్టార్ట్ అయ్యి ఆ పెట్టిన రోజు నుండి ఆ అయిపోయే దినం లోపల కొంతమంది చాలామంది నీటిలో మునిగిపోవడము, తర్వాత ఏదో అనుకోకుండా యాక్సిడెంట్ జరగడము, కొంతమంది ఇబ్బంది పడిపోవడము, కొంతమంది ఏదో ఒక విఘ్నాలకు ఇట్లా గురైపోతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విఘ్నాలు రాకుండా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి రాకుండా ప్రతి వినాయక చవితి బొమ్మ ఎక్కడైతే పెడతారో ఆ బొమ్మ పెట్టిన ప్లేస్లో 5 రోజులు ఉంటే 5 రోజులు జాగారం చేయాల్సిందే. ఒకరు ఇద్దరు కాపలు ఉండాలి. తర్వాత అక్కడ అఖండ దీపం ఆరిపోకుండా 5 రోజులు స్వామి ఉన్నంత వరకు అక్కడ జ్యోతి ఆరిపోకుండా అఖండ దీపాన్ని వెలిగిస్తూ తర్వాత ఇద్దరు కానీ కాపల పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం 6 వరకు అంటే
మనం ఎంతవరకు పొద్దున సాయంకాలం ఎంత స్టార్ట్ అవుతుంది అనుకో, మళ్ళీ పొద్దున వరకు మనం స్వామి దగ్గర ఒక ఇద్దరు మనుషులకు కానీ మేలుకొని జాగార చేస్తూ ఉన్నారనుకో, వాళ్ళకి ఎటువంటి అక్కడ ఆ స్వామి దగ్గరికి ఊరు శక్తులు కానీ గ్రామం సంబంధించిన దుష్టగ్రహాలు కానీ స్వామి దగ్గరికి ఏవి రావు. కాబట్టి అటువంటి మనం కాపలా ఉన్నామనుకో, గణపతి ఆయన 5 రోజులు ఉత్సవంగా మన నివేదన ప్రసాదాలు అన్ని పెట్టి ఆనందంగా 5వ రోజు ఆయన తీసుకుపోయి నిమజ్జనం చేసేస్తే మన గురించి అనంతమైన సంపద వస్తుంది. మన బొమ్మను ఇక్కడ బజార్లో పెడతాము, ఆ రోజు టెంకాయ కొడతాము, రాత్రి 9 పట్ట కప్పడము, ఎవరి ఇళ్లలో పనుకున్నాం అనుకో, అంత అలంకర చేసిన బొమ్మను నడివీధిలో పెట్టి వదిలేస్తే ఆ గ్రామంలో శక్తులంతా బొమ్మ చుట్టూ చుట్టుకొని అవి ఎవరికంటే పెట్టినోళ్లకు, ఇక్కడ చేసే వాళ్లకు, అక్కడ పోయే వాళ్ళకే ఎన్నో విఘ్నాలు జరుగుతాయి. కానీ చాలా చోట్ల విఘ్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా కానీ ఈ విఘ్నాలు జరుగుకోకుండా బాగుండాలంటే మన 5 రోజులు మాత్రము తప్పకుండా ఫస్ట్ పాటించింది ఏంటంటే అఖండ దీపం ఆరిపోకుండా, రెండోది మనం తెలుసో తెలుగుకో అఖండ దీపం ఆరిపోయినా కానీ ఆ 3 రోజులు కానీ 5 రోజులు కానీ తెల్లవారు నైట్ మాత్రం కాపలదారి స్వామి దగ్గర తప్పకుండా ఉండాలి. ఎవరైతే 5 రోజులు కాపలదారి ఉండి కార్యక్రమం చేస్తారో వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామి యొక్క కృపా కటాక్షము వాళ్ళకి ఆయు ఆరోగ్యం కలుగుతుంది. ఎవరైతే ఇది పాటించుకోకుండా ఊరికే బొమ్మను పెట్టి ఒక రోజు పెట్టి 10 వరకు మేలుకొని తర్వాత వేసామనుకో ఏమైపోతుందంటే నెక్స్ట్ అతనికి మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విఘ్నాలు జరుగుతాయి. కొన్ని చోట్ల ఇట్లే ఒక పిల్లలు ఒక అర్జున వాడలు పెట్టారు, ఊరు కానీ ఊరు బయట పెట్టారు, కానీ చాలా సంతోషంగా ఆనందంగా పోయిన రాయచూరు రాజపేటలో అనుకోకుండా ఆ వినాయక సంబరంలో ఆడుతూ ఆడుతూ ఆయన నిమజ్జనానికి నీళ్ళగా స్వామివారిని నిమజ్జనం పోతున్నారు. పోయేటప్పుడు అనుకోకుండా అస్మాత్తుగా ఒక విత్త ఆడుతూ ఆడుతూ అక్కడే మిట్టు నిలిగి కుప్ప కూలిపోతున్నారు. అంటే ఎందుకంటే ఆ విఘ్నాలు అట్లా వస్తాయి. కాబట్టి మీరంతా ఉంచి ఇది దయచేసి మీరు ఇది తప్పుగా అనుకోకుండా దీన్ని పాటించి ఈ పండగ స్వామివారికి వినాయక చవితి చేస్తున్నామంటే మాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగిందనే తట్టిగా ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. మన హిందూ ధర్మం ఏంటంటే మనం చేసేది ఒకటి, పాటించేది ఒకటి చేసి ఏదైనా జరిగితే మళ్ళీ వేరే వాళ్ళ నుంచి మనకు వేలెత్తి చూపిస్తారు. వినాయక చవితి చేస్తే మీ దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి అనే తట్టుగా దేవుని నిందిస్తారు, మనం నిందిస్తారు. కానీ మనం చేసే లోపాలు కొన్ని ఉంటాయి కదా, ఆ లోపాలు మనకు తెలియవు. తెలియకుండా మనం ఇక్కడ కార్యక్రమం చేస్తాం. తెలియకుండా తెలిసి చేసిన తప్పు తప్పు కాబట్టి మనకి ఎవరో ఒకరికి విగ్రహం జరిగినప్పుడు ఇంకా బయట వాళ్ళు ఉంటారు, మీరు వినాయక చవితి బొమ్మను పెట్టి అది పెట్టి చేసి ఒక మంచి నిధి చేశారని తట్టుగా వాళ్ళు మిత్ర వాళ్ళు వేరే వాళ్ళు కానీ దాన్ని ఒక నాచకులు అందరి నుంచి దాన్ని తప్పు పట్టి దేవుని ఒక చెప్పు నిందిస్తూ మనం చేసే వాళ్ళు నిందిస్తారు. కాబట్టి అటువంటి నింద మనకు రాకుండా వినాయక చవితికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికి కానీ అందరూ క్షేమంగా ఆయు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరందరూ పాటించి వినాయకుని యొక్క చవితిని ఘనంగా చేయాలనే తట్టుగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై గణేశ.